ఫ్యాక్స్ రాసిన వార్త మళ్ళీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ల నుంచి తీసినాయి రెండు కదా. తమిళనాడు మేము అనుభవించలేము, మా వాటర్ మాకు ఇవ్వండి. ఉమ్మడి కుటుంబంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంటే ఒకరిని లండన్లో చదివిస్తా, ఒకరిని సింగపూర్లో చదివిస్తా, ఇంకొకరిని మాత్రం గొర్రెలకు పంపిస్తా లేదా సేద్యానికి పంపిస్తా అంటే సేద్యం చేస్తున్నా గొర్రెలు కాస్తున్నా చిన్న తమ్ముడు అడుగుతున్నాడు, రే తండ్రి నాది నాకు పంచి నేను బ్రహ్మాండంగా బతుకుతా, నా పిల్లల్ని చదివించుకుంటా, నేను సపరేట్గా పోయి నేను బ్రహ్మాండంగా బతుకుతా అనే తెలివితేటలు వచ్చినాయి చిన్నతమ్ముడైన రాయలసీమ జిల్లాలకు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కూడా ఇంకా రాయలసీమ జిల్లాలకు తక్కువే. దయచేసి వీలైతే రాజధానిని ఎక్కువ శాతం మా రాయలసీమ జిల్లాల్లో పెట్టి ఆదుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముక్కలిత హస్తాలతో నేను కోరుకుంటున్నాను. దయచేసి చూడండి, ఇక్కడ మా నిర్రలమైన భూములలో తెచ్చి మీ బిల్డింగ్లను కట్టండి. అక్కడికి వెళ్ళి సాహుకారులు ఈ వైపు వస్తారు, ఈ వైపు వచ్చి ఇక్కడ మాకు లాడ్జీలు పెరుగుతాయి, మా హోటళ్ళు పెరుగుతాయి, మా రవాణా సౌకర్యం పెరుగుతుంది, మేము కొంత అభివృద్ధి అవుతాం. దయచేసి మా అభివృద్ధిని అడ్డుకోవాలన్ను ప్రయత్నం చేయకు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు ఇలాంటి నీచమైన నికృష్టమైన రాజకీయాలకు నువ్వు పులిస్టాప్ పెట్టాలి. దయచేసి నీవు రాయిటర్స్ పత్రికలో రాసినది తప్పు అనేది తెలిపా, లోక్సభలో తెలిపా. నీవు చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాయలసీమ జిల్లాలకు వచ్చి లేదా కియా ఫ్యాక్టరీకి వచ్చి నీవు భూమికి నీ ముక్కుతో రాస్తే తప్ప నీకు నీ పాపము ప్రక్షాళన కాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఒక అభద్రతాభావానికి గురి చేసినావు, ప్రజలలో ఒక రకమైన కన్ఫ్యూజన్ని నీవు మా ఇక్కడ నిరుద్యోగ యువత అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు కూడా ఎంతో మానసికంగా క్షోభకు గురి చేసినావు నువ్వు. దయచేసి నీవు రాయలసీమ జిల్లాలకు వస్తే నువ్వు ఎంటర్ అయితే మా రాయలసీమ జిల్లాలకు ఎంటర్ అయ్యే కంటే ముందు నీవు ముక్కు చెంపలేసుకోవాలి లేదా నీ ముక్కును భూమికి రాయాలి. ఇంకొకటి, నేను దౌర్జన్యం చేసినానని కియా ఫ్యాక్టరీ దగ్గర దౌర్జన్యం చేసినానని మాట్లాడుతున్నావు. మేము మీరు ఒకటి గమనించాలి, చిన్న అప్పుడు పుట్టిన పసిపిల్ల అప్పుడు తల్లి గర్భంలో నుంచి పుట్టిన పసిపిల్లకు పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇచ్చడం కానీ ఆపితే ఆ పిల్ల తల్లిని గీక్తుంది, గోరుతుంది, ఏడుస్తుంది, అల్లాడుతుంది. అంత చిన్నపిల్ల తన హక్కు కోసం పోరాడినప్పుడు ఈడ భూములను పోగొట్టుకున్నాం, ఈడ నీటిని పోగొట్టుకున్నాం, ఈడ రాయితీలను ఇచ్చినాం, ఈడ మా హక్కులను మేము పోరాడమా? అది 100%. మేము కియాలో మా హక్కు అది, మేము నీళ్ళు ఇచ్చినప్పుడు, మేము భూములను ఇచ్చినప్పుడు, మేము రాయితీలను ఇచ్చినప్పుడు మా నిరుద్యోగ యువతకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి అని అడగడం అనేది మా హక్కు. అది ఈరోజు అడుగుతా, రేపు అడుగుతా, ఎల్లుండైనా అడుగుతా. మాకు వచ్చే దామాస ప్రకారం మాకు రావాల్సిన ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఏదైతే మా వాళ్లకు ఇక్కడ పేదలకు ఏదైనా పని పాట ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కియా ఫ్యాక్టరీ వచ్చిందో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము అడుగుతూనే ఉంటాం, దానిని సాధించుకుంటాం. దాన్ని దౌర్జన్యం అంటే ఇంకా అంతకంటే మీ 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 దివాలకోరు రాజకీయాలకు అది ఒక పరాకాష్ఠగా ప్రతీకగా నేను భావిస్తున్నాను. దయచేసి నీవు పదే పదే నా ఫోటోను పెట్టి చూపినావు, నేను ఆ రోజు మాట్లాడేది ఏంది అయ్యా, మాకేవైతే 75% ఉద్యోగాలు అన్నారో ఆ 75% ఉద్యోగాలను మాకు మాకు ఇవ్వండి అని వాళ్ళను అడగడం నువ్వు తప్పుగా చూపిస్తున్నావు. ఈరోజు వరకు పత్రికలలో రాపిస్తున్నావు. దయచేసి నువ్వు గుర్తించాలి, పసిపిల్లవాడు పాలు ఇవ్వకుండా తల్లి కొంచెం కొద్దిగా సేపు నిర్లక్ష్యం వహిస్తే పసిపిల్లవాడు కూడా తల్లి మీద నోరు లేని పసిపిల్లవాడు అప్పుడు పుట్టిన పసికందు కూడా తల్లి మీద ఏ రకంగా కొట్లాడతాడో గమనించాలి. ఆ విధంగానే నేను ఈ ప్రాంతపు ఎంపీగా నన్ను ప్రజలు విశ్వసించి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ విశ్వాసాన్ని నేను పోగొట్టుకోవడానికి వీలు లేదు. నా ఏరియాలోని నా ప్రాంతపు
నిరుద్యోగులకు ఉద్యోగం కోసం 100% నేను నిలదీస్తా, అడుగుతా, సాధించుకుంటా. దాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. దయచేసి మొదట ప్రజల దగ్గరికి పోతివి, ఆడ భంగపడితివి. తర్వాత అసెంబ్లీలో లేవనెత్తితివి, ఆడ భంగపడితివి. మళ్ళీ రాయటర్స్ పత్రిక దగ్గరికి పోతివి, ఆడ భంగపడితివి. మళ్ళీ లోక్సభలో అత్యున్నతమైన లోక్సభలోకి వస్తేవి, ఆడ భంగపడితివి. దయచేసి ఇలాంటి కుట్ర కుతంత్రాలైన రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధమైన రాజకీయాలతో ముందుకు రా. దయచేసి నిన్ను ప్రజలు నీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు సాగు తప్పి కన్ను లొట్టవైన విధంగా నీకు 20-23 మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు సాగు తప్పి కన్ను లొట్టవడం, సాగు తప్పించుకుని వాళ్ళు కన్ను లొట్టవే వచ్చి కొందరు అసెంబ్లీలో ఉన్నారు, కొందరు లోక్సభలో ఉన్నారు. వాళ్ళతో వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. దయచేసి ఇప్పుడైనా ప్రజల తీర్పుని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి. దయచేసి ఇలాంటి చౌకబారు రాజకీయాలకు స్వస్తి పలకాలని నేను హితవులు పలుకుతున్నాను. మీరు ఒకసారి గమనించండి, ఒక కియా ఫ్యాక్టరీ, మీరు ఈ ప్రాంతవాసులుగా మీరు బాగా గమనించండి. ఈ ప్రాంతవాసులు ఈ ప్రాంతం పైన సమగ్రంగా మీకు ఐడియా ఉంది. మీరు పోని కియా ఫ్యాక్టరీని రాయటర్ పత్రికలో రాపిస్తావు, నీ ఛానల్లో చర్చకు పెట్టిస్తావు, దాన్ని లోక్సభలో కూడా లేవని. అరే, ఒక అబద్ధపు వార్తను నిజం చేసి లోక్సభను మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దయచేసి ఈ మిస్లీడ్ చేయకండి అని నేను అడగడం తప్ప, అంతటి అబద్ధాన్ని యావత్ భారతదేశం చూసే విధంగా, యావత్ భారతదేశ ప్రజలు చూసే విధంగా మీరు మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, మీరు చేసే మిస్లీడ్ను నేను అడ్డుకోవాల్సిన కనీస బాధ్యత ఉన్నదా లేదని నేను అడుగుతున్నా. నేనేం మీ పైన దౌర్జన్యం చేయలేదు. అయ్యా, ఏ రకంగా మీరు మాట్లాడతారు అబద్ధపు మాటలు? ఇది అత్యున్నతమైన లోక్సభ. ఈ లోక్సభలో మీరు వచ్చినది మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన రాష్ట్రం కోసం మీరు పోరాడండి. మీ అడుగులో నేను అడుగునేస్తా, మీ గొంతులో నేను గొంతునైతా అనే మాటను కూడా నేను ఆ సభ్యులకు చెప్పడం జరిగింది. దయచేసి మీరు అబద్ధం చెప్పి లోక్సభను మిస్లీడ్ చేయకండి అనే మాట నేను చెప్పడం జరిగింది తప్ప వారిపైన దౌర్జన్యం చేయలేదు. అంతే కదా, రాయటర్ పత్రికలోనే ఉంది, పత్రికలోనే వాళ్ళ ఆన్సర్ కూడా ఉంది, పత్రికలోనే, రాయటర్స్ పత్రికలోనే వాళ్ళ ఆన్సర్ కూడా ఉంది. హండ్రెడ్ పర్సెంట్ నేను పుట్టిన ఊరు, కర్నూలు దగ్గర పస్ఫల రుద్రవరం. నేను పుట్టి పెరిగిన ఊరికి, ఆడ చదువుకున్న స్కూల్కు రుణం తీర్చుకోవాలా అని చెప్పి నా డబ్బులు కాదు, అక్కడ సంజీవ్ కుమార్ది, అది కూడా చూడండి మీరు, సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ గారిని అడుక్కుని, అయ్యా నేను పుట్టిన ఊరు, రుణం తీర్చుకోవాలి, నాకు దయచేసి ఓ 10 లక్షలు 20 లక్షలు ఏంటంటే 25 లక్షల రూపాయలను డాక్టర్ సంజీవ్ కుమార్ గారిని ఇట్నుంచే మీరు అడగండి, ఆయన ఇచ్చి, అయ్యా నువ్వు నీ ఊరికని అడుగుతున్నావు, వేరే వాళ్ళు ఎవరు అడగలే, దయచేసి నేను నీకు ఇస్తా అని చెప్పి 25 లక్షల రూపాయలను ఇస్తే ఊరికి రోడ్డుకు, నేను చదువుకున్న స్కూలుకు వాటికి చేసినాను. ఇంకా ఎక్కడ అంతకు మించి ఒక దమ్మిడి నేను ఎక్కడైనా ఆ జిల్లాకు పెట్టానేమో మీరు గమనించండి. నూటికి 100% మీరు బాగా మన మంత్రి శంకర్ నారాయణ గారిని, అతను గుణగణాలను మీరు గమనించాలి. అతను చాలా మృదు స్వభావి, ఏ పరులకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టనట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. అతను ఎలాంటి వ్యాపార లావాదేవీలు కానీ, అక్కడ అండి ఇన్ఫ్లుయెన్స్ కానీ, అక్కడ ఆ ఫ్యాక్టరీ వైపు అతను కానీ, అతను
అన్నదమ్ములు కాని ఒక ముఖ్యమంత్రి వచ్చిన రోజు రావటం తప్ప వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవు. ఆ స్క్రాబ్ కానీ ఆడ ఆడ దౌర్జన్యం కానీ దుర్మార్గం కానీ ఎలాంటిది లేదు. అది పచ్చి అది అది కట్టుకట. లేదు 100% నేను ఇట్లా నిలబడి ఆయనను అయ్యా మా 75% ఉద్యోగాలను మాకు ఇవ్వాలి కదా, ఆ ఉద్యోగాలను ఇవ్వకుండా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలు మా దగ్గర అర్హులైన పిల్లలు వస్తే మీరు లోపలికి కూడా ఎంటర్ కానియకున్నారు, దయచేసి మన ఒప్పందం ఏదైతే ఉందో మనం ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 15,000 ఎకరాల భూమికి సరిపడా నీళ్లను మీ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. మాకు గొంతులు ఎండుతున్నా కూడా మీకు నీళ్ళు ఇచ్చినాం, మా డొక్కలు ఎండుతున్నా కూడా మీకు భూములను ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామయ్య అంటే మా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయనే భావనతో ఇచ్చినాం. దయచేసి దామాషా ప్రకారం ఈ రకమైన దామాషా ప్రకారం మా ఉద్యోగాలను మాకు ఇవ్వాలి అనే మాట నేను అడగడం జరిగింది. ఈ ఇదే దాన్ని ఆ పత్రికలలో ప్రచురించడం జరిగింది తప్ప నేను ఎలాంటి దౌర్జన్యాన్ని కానీ దుర్మార్గాన్ని కానీ పోలేదు. అది 100% నిజం. తీసుకపోతా నేను అడుగుతా, ఇవ్వండి మాకు ఇవ్వండి, మా నిర్రలవైన భూములలో పెట్టండి, మా ఎండిన డొక్కలు ఉండే రైతుల దగ్గర పెట్టండి అని అడుగుతా, 100% అడుగుతా. ఎస్ అది మాకు చాలా హైకోర్టు రావడం అనేది మా అది శుభపరిణామంగా భావిస్తున్నాం. దాని తర్వాత ఇంకా చాలా పరిశ్రమలను తీసుకురావాలి, ఇంకా అభివృద్ధిని వికేంద్రీకరించాలి, రాయలసీమను స్ట్రెంగ్తన్ చేయాలి. నా హయాంలో గెలుపోవటంలో జనాధీనము దైవాధీనము నేను ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ ప్రభుత్వము అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని మతాలది, అన్ని కులాలది, ప్రతి ఒక్కరికి కూడా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పంచిపెట్టడం జరిగింది. పార్టీని మీరు బాగా గమనించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ పార్టీని పంచడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మంత్రి పదవులను బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచిపెట్టారో గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పంచిపెట్టడం జరిగింది. అందులో భాగంగానే అభివృద్ధిని వికేంద్రీకరించాలి. నేను అడుగుతా, నేను 100% సార్ వారిద్దరికంటే విజయవాడ వాళ్ళకంటే ఉత్తరాంధ్ర వాళ్ళకంటే కూడా రాయలసీమ జిల్లాలు వెనకబడినాయి. ఆగర్భ దరిద్రం అనుభవిస్తుంది. మీ హయాంలో ఈ ప్రాంతం నుంచి మీరు ముఖ్యమంత్రిగా అయినారు, దయచేసి ఈ రాయలసీమ జిల్లాలకు ఇంకా మెరుగైన వికేంద్రీకరణను ఆలోచించండి అనే మాట స్పష్టంగా 100% ఈ ప్రాంతపు ఎంపీగా నేను అడుగుతాను. ఎస్ 100% 4 సార్లు ఒక్కసారి కాదు ప్రస్తావించిన మీరు రికార్డు కూడా చూడండి. నేను కదిరి ఏ రకంగా ఉంది, హిందూపురం ఏ రకంగా ఉంది, రాయలసీమ జిల్లాల్లో రైతుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, కేంద్రం ఏ రకంగా ఆదుకుంటుంది. ఈవెన్ ఈ మధ్యలోనే ఒక క్వశ్చన్ చేసినాను, అయ్యా రాయలసీమ జిల్లాల్లో ఇండ్లు కట్టుకోవడానికి సహకరిస్తుంది ప్రభుత్వము, ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలను కూడా ఏమైనా కొనిచ్చేకి అవకాశం ఉందా అనే మాటను కూడా అడగడం జరిగింది. రైతులను గురించి ప్రస్తావించినాను, రైతు కూలీలను గురించి ప్రస్తావించినాను, ప్రతి వర్గాన్ని గురించి ప్రస్తావించినాను. తర్వాత ఇంకా చాలా ప్రస్తావించాల్సిన అంశాలు కూడా మైండ్లో ఉన్నాయి, ఇప్పుడు రాబోయే సెషన్స్లో అవి కూడా ప్రస్తావిస్తాను.